గవర్నమెంట్ అది మేము చెప్పేది భావనే అది అది బొప్పిలను వాళ్ళ బొప్పిలను బట్టి వాళ్ళకు ఇది ఉంటుంది అది ఇప్పుడు జరుగుతుంది నాలుగేళ్ళు అయింది చెప్పి అది వాళ్ళు వాళ్ళు అందరూ అందరిలో స్పందన అయితే లేదు కొద్దిగా ఇదిగానే ఉంది కాబట్టి గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందని కొంతమంది చాలా మంది తెలుసుకుంటా చెప్పండి సార్ జగన్ గారు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారం చేపట్టారు 151 స్థానాలు గెలిచారు పాదయాత్ర చేసి ఆ అవకాశం నిలబెట్టుకుంటున్నారు ఏడ చేస్తాను నిలబెట్టుకోవట్లేదు ఊరికే ఏదో చెప్తాడు ఏదో చేస్తాడు డమ్ డమ్ అంటాడు పోతాడు కాలం జరిగిపోతూ ఉంటాయి అవి అంతే పథకాల వల్ల కూడా ఎంతమందికి అది కొంతవరకు వర్తిస్తుంది కొంతమందికి అవి కూడా పనిచేయట్లేదు అట్లే ఉన్నాయి ఏదో జరుగుతూ ఉంది పోతూ ఉంది ఎవడోడు ఇది వాడు చూసుకుంటాడు పోతాడు అంతే వేస్తారు కొంతమంది పడుతుంది అంటారు కొంతమంది పడలేదంటారు అది మనం అది ఒకటి చెప్పండి రాష్ట్ర అభివృద్ధి అనేది ఎలా ఉంది జగన్ గారి గవర్నమెంట్లో కేవలం పథకాలపై పథకాల పేరుతో డబ్బులు వేస్తారు అయితే అభివృద్ధి అయితే ఏం లేదు మామూలు పథకాలు ఏది చేస్తాడు ఏదో డెవలప్ చేస్తాడని చెప్పి అది వాళ్ళకే తెలియాలి గవర్నమెంట్కి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే తెలియాలా మనకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ప్రజల స్పందన ఎట్లుందో చూడాలి కొద్ది రోజులు చూస్తే తెలుస్తుంది ఇది ఎలా సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులనే ప్రతిపాదన తీసుకొచ్చాడు అది ఎంత జరగని పని ఒక రాజధానికి దిక్కు లేదంటే 3 రాజధానులు కట్టి ఎవడు డెవలప్ చేసేది అవంతా సాగి ఊరికే ప్రజలు మబ్బెట్టేది కనుక కదా దానివల్ల అయితే ఊరికే తి ఏముండదు ప్రజలకు నాయకులు కూడా చెప్తున్నారు కదా అందు చెప్తారు అదే చెప్పేది వాడు ఇప్పుడు నా పార్టీ నేను ఉన్నాను గవర్నమెంట్లో వాడు ఏం చెప్తే మేము చెప్పింది జరగాలంటారు ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మేము చెప్తే వాళ్ళు జరగాలంటారు అదే స్పందన వాళ్ళు వాళ్ళకి చూసుకుంటారు కానీ ప్రజల్లో అయితే ఆ స్పందన లేదు కదా బుడ్డదాలు 3 రాజధానులు అనేది బరడలు లేదు మన స్టేట్లో ఎక్కడా లేవు స్పందన లేదు దాని గురించి 3 రాజులు పెట్టి ఏం సాధించేది ఇక్కడికి ఇప్పుడు పోయిన రోడ్లకి దిక్కు లేక రోడ్లు లేక మట్టి పోసేవాళ్ళు లేరు దానికి రోడ్లు లేవు బస్సు కన్వీనియంట్ లేకుండా అవసరం పడతాను జనాలు ఏదో చేయొచ్చు దానికి ఉంది చేయొచ్చు చేసి ఇవ్వడు అంటాడు చేయాలి కదా అందరూ కోరుకునేది అందరూ కోరేది కూడా అదే మంచి స్పందన రావాలా గవర్నమెంట్ బాగుగా ఉండాలా ప్రజలకు మంచిది ఉండాలి రోడ్డు సౌకర్యాలు ఉండాలా బస్సు సౌకర్యాలు ఉండాలా అన్నీ కరెంట్ ఛార్జీలు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి ఆ రేట్లో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా విపరీతంగా ఉండదు ఏం కొనేట్టుగా ఉంది ఏం తినేట్టుగా ఉంది చెప్పు మధ్య రోడ్డు పరిస్థితులు రోడ్లు పడే పరిస్థితులు అయిపోయింది రాబోయే రోజుల్లో అయితే ఇబ్బంది పరిస్థితులే సార్ ఒకటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు ధర్నాలు చేశాడు అన్నీ చేశారు పొలిటికల్గా ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పేది మనం వినాలా మనం చెప్పేది ఊడిట్టడమా పొలిటికల్ వాళ్ళు చెప్పింది ఒక రాజ్యాంగం పరిపాలన వాళ్ళు చెప్పింది వినాలి కదా మనం ఈ విధంగా చేయకూడదు చేయకూడదు అంటే ఎవడు వినేవాడు ఎవడు స్పందించేవాడు ఎవడు అది మామూలు జరుగుతూ ఉంటాయి పబ్లిక్ ప్రతి పట్టించుకునేదిలే వీళ్ళు పట్టించుకోలే వాడు గవర్నమెంట్ వాడు వాటిని చేసినాడు అంటాడు వీళ్ళు గవర్నమెంట్ని ఇది చేసినాడు అంటాడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇది చేసుకున్నారు వాడు వాడు పొగుడుకుంటూ ఉంటారు కానీ ప్రజలకు ఎంతమంట స్పందన ఉందో ప్రజల్లో ఎంతమటికి వాళ్ళకి అవగాహన ఉంది ప్రజలు మనం ఎంత నిరుద్యోగ సమస్య ఫుల్గా ఇది అయిపోయింది ఎవడుగా ఎవడు చూసుకున్నవాడు ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుకున్నారు కనీసం 70-75% ఎడ్యుకేషన్ ఇచ్చిపోయింది ఎవడు అంత ఏజ్ బారిన అయిపోతున్నాయి ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచాడు దానివల్ల ఎవడికి వినేది గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు వినాలా పోవాలా పోతూ ఉండాలి అంతే మంత్రులు వివరిస్తున్న తీరు ఎట్లా చూడాలి సార్ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఒక సామాన్య ప్రజలు అది వల్కర్ లాంగ్వేజ్ మాట్లాడడం అది వాళ్ళకే అది పద్ధతి కాదు మాట్లాడకూడదు కూడా ఏదో మనం ఏదో ప్లాట్ఫామ్ మీద ఏదో వాళ్ళ మీద మాట్లాడుకుంటే దానికి విలువ లేదు కదా అది అది వాళ్ళకే అర్థం కావాలి మనం ఇది అన్ఎడ్యుకేటెడ్ ఏం కాదు ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడే తప్పుడు మాటలు మాట్లాడడం అనేది సమంజసం కాదు అది పద్ధతి కూడా కాదు ఎలా చూడాలి సార్ రాష్ట్ర ప్రజలు మనల్ని ఓట్లు వేసి గెలిపించారు మనం అట్లా బిహేవ్ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఎందుకు ఉండదు వాళ్ళకి కూడా తెలుసు కానీ పొలిటికల్గా వాళ్ళకి వచ్చే ప్రెజర్ సాధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు వాడి మీద ఈడు ఈడి మీద వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు అది మామూలే ఆ ప్రభుత్వం ఎత్తుకుంటే వాళ్ళు వాడు చేసి నేను గొప్ప అనుకుంటాడు ఈ ప్రభుత్వం వీళ్ళు చేసి వీళ్ళు వీళ్ళు గొప్ప అనుకుంటారు అది మనం ఎట్లాంటి బ్యాలెన్స్ మనం పబ్లిక్ వాళ్ళు వాళ్ళే తెలుసుకుంటారు కొద్ది రోజులకి వాళ్ళు స్పందిస్తారు ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయింది ఇప్పుడు అప్పుడు మాత్రం మోటివేషన్ లేదు అందులో ఎడ్యుకేటెడ్ పర్సన్ పీపుల్స్ ఇప్పుడు వచ్చేవాడంతా ఆలోచించేసి చేస్తారు ఎవరైతే అది ఆ గవర్నమెంట్ వస్తే ఎవడైతే ప్రజలకు మేలు జరగాలనే కానీ కోరుకుంటాడే కానీ ఈ విధంగా ఇది అవి చేయడం ఇవి చేయడం ధర్నాలు చేయడం ఇవన్నీ చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఇబ్బందే కదా అది స్పందన అనేది వాళ్ళు రావాలి జనాలు రావాలా గవర్నమెంట్ మనం ఏం చేస్తాను ప్రజలకని వాళ్ళకి తెలియాలా
జగన్మోహన్ రెడ్డి గారు గారిని ఆ పార్టీ నాయకులు అంటున్నారు మేము నవరత్నాల పేరుతో వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వేస్తున్నాము ప్రజలందరూ మా వైపే ఉన్నారు లేదు ఇప్పుడు నవరత్నాల పేరుతో వాళ్ళు డబ్బులు వేస్తున్నారు బాగానే ఉంది వాళ్ళు కొంతమందికే చేరుతాయి అందరికి చేయలేరు కదా అందరికి న్యాయం చేయాలని చేయలేం కదా అభివృద్ధి కావాలా ఇది కావాలా సంక్షేమ పథకాలు ఉండాలా అభివృద్ధి రాష్ట్రం డెవలప్ కావాలా అన్నిటికీ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే నిత్యావసరం లేని ఏది కూడా సో వాళ్ళ కూడా అందుబాటులో జరగాలి అవి అవి ఎట్ట వన్ మ్యాన్ వాళ్ళు పట్టుకు వాళ్ళు ఆలోచించుకుంటా వాళ్ళు పోతూ ఉంటారు అంతే గవర్నమెంట్ డబ్బుంటే కదా గవర్నమెంట్ డబ్బుంటే కదా ఏదన్నా అది నార్మల్ వాడు పాటకోలు చేసుకుంటారు వాళ్ళు పాటకోళ్ళు అమ్ముకుంటారు వాడు కావాలి వాడు వీడు కావాలి వీడి పార్టీ వీడు చెప్తే వాడు రైట్ పోరా అంటాడు వీడి పార్టీ వీడు చెప్తే నువ్వు రైట్ పోరా అంటాడు అది మామూలే కదా పోరాలు కాంటే మనం ఒక్కడ స్పందన కాదు అది ప్రజల్లో రావాలి ఆ స్పందన మనం పెద్దగా పెద్దగా పట్టించుకునే ఏముంది మన పాటికి మనం మన తిట్టవడం పోతావటం వెళ్ళిపోతాం జరుగుతూ ఉంటాయి మామూలే